సో వినండి ఒకసారి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ లిసన్ టు మీ. నన్ను చాలామంది అడిగేవాళ్ళు టిల్లు చేసిన తర్వాత, టిల్లు టూ చేసిన తర్వాత నీకేమన్నా అవార్డ్స్ వచ్చాయా నన్ను అడిగేవాళ్ళు చాలామంది. నేను వాళ్ళందరికీ ఒక వీడియో చూపించేవాడిని. ఆ వీడియో తారక నిందాక నా గురించి మాట్లాడుతున్న వీడియో చూశారు కదా, నేను అది చూపించేవాడిని అందరికీ. దానికంటే పెద్ద అవార్డు ఉండదు. నేను చెప్పిన డైలాగ్ ఆయన నోట్లో నుంచి వినడం కంటే పెద్ద అవార్డు ఇంకోటి ఉండదు. ఐ థింక్ జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ నాట్ అన్ యాక్టర్, హీజ్ అ ఫెనమెనన్. అండ్ మా త్రివిక్రమ్ గారు వేరే కంటెక్స్ట్లో అన్నారేమో ఆ మాట, బట్ ఈజ్ ట్రూలీ అ టార్చ్ బేరర్ ఫర్ మీ, విశ్వక్ అండ్ అ లాట్ ఆఫ్ యాక్టర్స్ లైక్ అస్. అండ్ ఇది నేను ఆయన మా సినిమా గురించి వచ్చారు, మా సినిమాని మెచ్చుకున్నారు అనే ఒకే కారణం వల్ల చెప్పట్లేదు. మొన్న కూడా నేను కలిసినప్పుడు ఎక్కడో రిలీజ్ అయిన ఒక చిన్న సినిమా గురించి ఒక 1 అవర్ మాట్లాడారు ఆయన. అలాగే దేవరా సినిమా పాటలు కూడా వినిపించారు మాకు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైమ్, బట్ తారకన్నతోటి నేను దేవరా సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఆ ఇంటర్వ్యూలో ఇంకా చాలా చాలా విషయాలు తెలుస్తాయి మీ అందరికీ. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై బ్రదర్ విశ్వక్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ మీ ఫర్ ఆల్ ది నైస్ థింగ్స్ హీ సెడ్. అండ్ ఫైనలీ అబ్సల్యూట్లీ ఎస్, టిల్లు క్యూబ్ ఉండబోతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టిల్లు, డీజే టిల్లు, టిల్లు 2.0, టిల్లు 3.0 అలా వస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ అలాగే మనందరికీ చాలా ఇష్టమైన మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందరికీ నమస్కారం. ముందు వెల్కమ్ టు 100 crore క్లబ్ సిద్ధు. అండ్ ఈ సినిమా టిల్లు స్క్వేర్, అలాగే రాధికా స్క్వేర్ కూడా 4 సంవత్సరాల క్రితం ఫస్ట్ మా ఇంట్లో నాకు టిల్లు స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి నేను సిద్ధుని చూస్తున్నాను. సో ఎవ్రీ డే అతను దీనికోసం అతను పడిన కష్టం కానీ, అతనితో పాటు ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన విమల్ కానీ, నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన మల్లిక్ రామ్ కానీ, అండ్ అసలు వాళ్ళు మొత్తం టిల్లు తప్ప ఇంక వేరే పని లేనట్టుగా పనిచేశారు. సో దట్స్ వై ఈ సక్సెస్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ వంశీ కానీ, చిన్నబాబు గారు కానీ, దే బిలీవ్డ్ ఇన్ సిద్ధు అండ్ ద టీమ్. సో అందుకనే టిల్లు స్క్వేర్, టిల్లు కంటే స్క్వేర్గా హిట్ అయింది యాక్చువల్గా. అండ్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. అండ్ వచ్చే సంవత్సరం రేపటి నుంచి దేవరనామ సంవత్సరంగా ప్రకటిస్తున్నది, ఎందుకంటే ఇంకంతా నాకు తెలిసి ఇంకా ఆయన మీద వెళ్ళిపోయేలాగా ఉంది. సో ఈ 100 పక్కన ఇంకో 0 పెట్టి ఆయన దేవరం మొదలు పెట్టాలని మీ అందరి తరఫున, మనందరి తరఫున ఎన్టీఆర్ గారికి కొంచెం పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తూ, వాళ్ళ టీం అందరినీ అభినందిస్తూ, ఓవర్ టు దేవరా. అందరికీ నమస్కారం.